అసైన్మెంట్ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ వైసీపీ నాయకులు చేసే అక్రమాలకు పావులుగా మారితే అల్టిమేట్ గా రెవెన్యూ సిబ్బంది ఇబ్బందులు పాలుకాక తప్పదని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు గ్రామ పంచాయతీలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పొమ్మి సురేంద్ర, మండల టీడీపీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, తెలుగు యువత నాయకులు ఈపూరు మునిరెడ్డితో కలిసి సోమిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన సోమిరెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు పల్లికొండ సీనయ్య, తుమ్మల శ్రీకాంత్, కోట చరణ్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ది, వైసీపీ చేస్తున్న అరాచకాల గురించి సోమిరెడ్డి వివరించారు. అనంతరం మహాశక్తి ద్వారా మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేయబోయే సంక్షేమ పథకాల గురించి చెప్పారు. అనంతరం చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అన్ని విధాలా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాలి అంటే అనుభవజ్ఞుడైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు, షేక్ అలిముత్తు, కొత్తపల్లి రమేష్ కుమార్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఇల్లు శాంక్షన్ చేస్తే వైసీపీ వాళ్ళే అయ్యి ఉండాలా, ఇళ్ళ పట్టాలు ఇస్తే వైసీపీనే అయ్యి ఉండాలా. ఈ విధంగా మేము ఎప్పుడు చూడలే. మా టైంలో ఎవరు పేదోళ్ళు, ఎవరికి ఏ పథకం అమలు అర్హత ఉందో వాళ్ళకి చేసేవాళ్ళం. ఇది మరీ కక్ష సాధింపు చర్యలు ఎక్కువైపోయినాయి. ఒక పక్కన క్రిమినల్ కేసుల్లో సరేపల్లి, ఇంకో పక్కన సంక్షేమ కార్యక్రమాల్లో అడ్డుపట్టడంలో సరేపల్లి, మరో పక్కన మా వాళ్ళని జైళ్ళల్లో పెట్టడంలో సరివేపల్లి, ఇంకో పక్కన చెరువులు గుట్టలు కొండలు దోచుకోవడంలో సరివేపల్లి. సరివేపల్లి మాత్రం ఆల్ టైమ్ రికార్డ్, అది మళ్ళీ ఇంకెవరికి ఛాన్స్ లేదు. అటువంటి దుర్మార్గమైన పరిస్థితులు వస్తే బాధేస్తుంది. వాళ్ళు చెప్పేవి వింటుంటే, ఒక ఆమెకి భర్త వెళ్ళిపోయినాడు, 3-4 సంవత్సరాలు ఇంది కనపడలే, ఒంటరి మహిళ చేయాలి కదా, అది కూడా చేయాలంట. ఈ వల్లూరు గ్రామం వచ్చాము, ఆ ఎల్ఈడి బల్బులు వెలిగినా, అక్కడ ఉండే ట్యాంక్ వాటర్ ట్యాంకర్ అయినా, ఓవర్ హెడ్ ట్యాంక్ అయినా, రోడ్లైనా, అన్నీ మా టైంలో ఆ లింక్ రోడ్లు, ఆ తార్ రోడ్లు, లింక్ రోడ్లు కానీ అన్నీ మా టైంలో చేయించినవి. పలకలు మాత్రం అదిరిపోతుండే, రంగులు మాత్రం వైసీపీ రంగులు ట్యాంకులకి. ఎవరు కట్టించింది, ఎవరు శాంక్షన్ చేయించింది, అది పరిస్థితి. ఏదేమైనా ఇది మంచిది కాదు, కాకానికి వద్దనట్టు. ఇంత కక్ష సాధింపులు, తప్పుడు కేసులు పెట్టడం ఇది కొనసాగుతూ ఉంది. అయిపోయింది, మీకు టైం అయిపోయింది, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోమని చెప్పి నేను చెప్తా ఉండా. ఇది ఇక రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేసే పరిస్థితులు తెచ్చుకోబాకండి. జనం సహించే పరిస్థితి కాదు ఇది. నిద్ర లేస్తే మాకు టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఇప్పుడే చింతపడి వచ్చినారు, అయ్యా మమ్మల్ని బైండ్ ఓవర్ కేసులంట. వైసీపీలో వాళ్ళు వచ్చి హత్యా ప్రయత్నం చేసి 307 పెడితే తొట్టపల్లిగూడు మండలం చింతోపు ఆయన నెలయితే ఆయన అరిచారంట. ఈ ఊళ్ళో ఉండే పిల్లకాయలు రండి, తెలుగుదేశం పిల్లకాయలు స్టేషన్లో వచ్చి కూర్చోండి. ఇది ఈరోజు కాకానికి వద్దనేటి రాజ్యంలో నడుస్తున్నది. అందుకని ఇంకా మేము కూడా ఏ విషయంలో రాజీ పట్టడం లేదు. అన్నీ ఏవైతే చెరువులు ధ్వంసం చేసినారో అన్ని విషయాల్లో ఎన్జీటీకి తీసుకుపోతాం, లోకాయుక్త తీసుకుపోతాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తిలే. అధికారులకు దయచేసి అసైన్మెంట్ చట్టం దుర్వినియోగం చేస్తే అల్టిమేట్గా ఎంఆర్ఓలు, రెవెన్యూ సిబ్బందే మీరే ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది. నేను ప్రతి దగ్గర చెప్తా ఉంటా, మొన్న పొదలకూరు మండలంలో ఏం జరిగిందో, స్వాతి ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది, అదే గతి అందరికి పట్టింది. దయచేసి దాన్ని ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు దుర్వినియోగం చేస్తుంటే మీరు దాంట్లో పావులు కావద్దు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు.
హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి